దండాలు దండాలు సామి. ఈరోజు ఎక్కడ వచ్చినామో తెలుసా? ఇంక జైరాబాద్కి వచ్చినాక ఇంక చెరక్పల్లి ఊరు అంట. ఇక ఆ ఊరు గురించి రాత్రి అందరు మాట్లాడుకున్న బట్టే చౌడికాడ అందరు చెప్పారు. చెరక్పల్లిలో ఓ సార్ ఉన్నాడంట. ఆ సార్ బాగా ఓట్లతో గెలిచిందంట. అందరు షేగుర్తికే ఓటు, షేగుర్తికే ఓటు అని చెప్పేసి అనేసరికి మొత్తం మీద జైరాబాద్ అంతా షేగుర్తి వచ్చేటట్టు చేసిందంట సారు. ఏం చేస్తున్నాడు మరి ఆ సార్, ఎందుకు కేసీఆర్ గెలిపించారా అంటే మా వీరిగాడు చెప్పబట్టే ఏం లేదు, ఆ సారు ఏ పనికి పోయినా ఏ ఆపదకు పోయినా అన్ని పనులు చేసి పెడతారంట. మరి నాకు కూడా ఒక ఆపద ఉన్నది, మరి ఆ సార్ దగ్గర పోయి ఎందుకు అనుకుందామని చెప్పేసి అని ఈరోజుగా సార్ దగ్గరకు వచ్చిన. ఇక సార్ పేరు ఏదో తెలుసా? మరి అడగరా. నందారం గిరిధర్ రెడ్డి సార్ అంట. సారు నమస్తే. సారు సారు మీ దగ్గరికి వచ్చినని చెప్పేసి అనేది కోపం లేదు కదా సార్? ఎందుకంటే కింద చూసిన ఇంత దొడ్డు దొడ్డు ఉన్నారు, వాళ్ళని చూస్తుంటే సార్ దగ్గర పోతా అంటే అని చెప్పేసి అన్నారు సార్. అందుకే భయం వేసి ఒక పొద్దుగాలు వచ్చినాయి అక్కడ పోయి కూర్చొని ఉంటే మళ్ళా ఇంకొక ఆయన చెప్పిండు ఓ పెద్ద మనిషి, ఏం లేదు నీకు ఏమన్నాడు సారు నువ్వు పో చక్కగా అని చెప్పేసి అని అంటే ఇక సరే అని చెప్పేసి అని వచ్చినాను. ఆయన ఆయన బండి మీద ఉండే ఇట్లా చేయకూడదు, ఆయన అడిగితే ఆయన చెప్పింది ఏమన్నాడు సారు నువ్వు కదా ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేసి అంటే అట్లానే వచ్చినట్టు సారు. కానీ తప్పు అనుకోగా సార్, మళ్ళా ఏమైనా కొట్టిస్తారా కింద? ఏం కొట్టారు కదా సార్? అయితే సారు మీ దగ్గర మీరు బాగా ఓట్లతో గెలిచిరని రాత్రి అంతా సౌడికారు చెప్పుకున్న వాటి మీ గురించి మా ముసలి టీం, నేను టీం లీడర్ అన్నాడు సార్ మీ గురించి చెప్పబట్టే. అరే ఎంపీ సార్ బాగా గెలిచిండ్రు, బాగానే ఓట్లు వచ్చినాయి, చేయి మొత్తం చేయకూడదు గెలిపించారంట అక్కడ జైరాబాద్ లో ఏందని చెప్పేసి అని అంటే అది తెలుసుకుందామని వచ్చిన సార్ మీ దగ్గరికి. ఏమనవు సార్? నువ్వేమన్నా? అయితే సారు ఈ రాజకీయం ఇప్పుడు నువ్వు చేస్తున్నావు లేకపోతే మీ నాయన మీ తాతలు ఏమైనా చేసారా సార్ ఇంతకుముందు? మా తాత కూడా మా నాన్నగారు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఓపెన్ చేసినారు. చాలా గ్యాప్ తర్వాత నేను వచ్చాను రాజకీయాలకి. ఊరు వరకు సోషల్ సర్వీస్ చేసేవాడిని ఇంతకుముందు, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలు ఫస్ట్ టైం వచ్చాను. సార్ మీరు ఏమైనా ఏం జరుగుతారు సార్? మరి నేను ఎంబీఏ చేసిన, అది మరి ఏమైనా ఉద్యోగం చేసేదా? ఉద్యోగం చేసిన తర్వాత బిజినెస్ వస్తుంది. ఏం బిజినెస్ చేస్తారు సార్ మీరు? నాకు పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. ఇక అవి చూసుకుంటారా మేడం మొత్తం? అంటే ఇక మీ నా అమ్మ నాయన అందరూ మీతో ఉంటారా సార్? అక్కడనే ఊళ్ళో ఉంటారు, ఊళ్ళో ఉంటారు. ఇక మీరేమో ఇక ఈ దంద చూసుకుంటారు, మీరు మీరు ఉంటారు వస్తుంది. ప్రతి వారం ఊరికి వస్తుంటాను. పెళ్ళి అయిందా సార్? అయింది. ఎంతమంది సార్ పిల్లలు? ఇద్దరు. ఇద్దరా? అంటే తప్పుగా అనుకో సార్, నేను ఒకటి అడుగుతామన్నా సార్. ఎందుకంటే నేను నాకు ముగ్గురు ఉన్నారు, ఈడ రెండు రోజులు ఆడ రెండు రోజులు ఆడ రెండు రోజులు ఉండొడుకు జుట్టు అంతా వేస్తున్నారు సార్. అది అస్సలు పోనే పో సార్, ఒక్కరు నేను సార్ ఇంకొక ఒకటి అడుగుతా. ఏమన్నారు సార్? ఏమన్నారు కదా. మరి నువ్వు కాలేజ్ చేసినప్పుడు సీత గీత ఎవరన్నా గొడవ దొరికినావు? ఏం లేవా? అంటే గొడవ దుంకకపోయి పట్టుకే ఇప్పుడు అంత పెద్ద చదువు అయిందన్నమాట. అంటే ఆ వైసాస్ ఉంటాయి కదా సార్, మేము కూడా తుంకుంటూ ఎట్లా అని చెప్పేసి అని అడిగిన. బొట్టి అడిగినా మళ్ళీ ఏమని అనుకోగలదు సార్, ఏమనుకోలేదు సార్. అయితే ఇంకోటి సార్, అంటే మీరు మళ్ళా కింద రాకాలను చూసినప్పటి నుంచి భయం అవుతుంది, మిమ్మల్ని అడుగుదామంటే భయం అవుతుంది. అంటే ఇప్పుడు ఇన్ని ఓట్లు వేసి నేను ఇంత గెలిపించారు, మరి వాళ్ళకి ఏమో ఏ పని చేసి పెట్టినావు సార్? నువ్వు వారం రోజులు అవును, అదే మరి ఎందుకు గెలిపించారు నిన్న అంతగానం? వాళ్ళు ఏం చేశారని? మా ఊర్లో నేను చేసి సోషల్ సర్వీస్ నుంచి గెలిపించాను. అంటే ఏ పని చేస్తుంటే? మా ఊర్లో వాటర్ క్రైసిస్ బాగుండే, నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేకుండే సమ్మర్లో మేము ట్యాంకర్లు పెట్టి వాటర్ వేసిన ఊరు మొత్తం నీళ్ళు ఇచ్చినాం, నీళ్ళు ఇచ్చినాం. తర్వాత ఏ ఆపద ఉన్నా ఎవరున్నా ఎవరు హాస్పిటల్ పడ్డా వాళ్ళు సాయం చేస్తున్నాం. కానీ ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీ సార్ మీరు చుట్టమైతే అంటారు కదా సార్? ఎవరు ఏమవుతారు సార్? ఆయన కూడా వచ్చి చెప్పట్లు అందరు వేసారా, మరి అట్లా వేసారా? ఏమన్నా పైసలు ఇచ్చారా సార్? మరి మీరు పైసలు లేకుండా సార్ ఓట్లు వేసారు ఎందుకు సార్? అట్లా
ఎందుకు పైసలు లేకుండా తెచ్చుకోవట్లేదు? నమ్మకం ఉంది, వరకు మంచి పని చేస్తాను నమ్మకం ఉంది. మీరు మంచి పని చేశారు కాబట్టి నేను నమ్మకంతో వేసాను. మంచి పని చేసాం, ముందు చేస్తాను. అయితే వేరే కొంతమంది పైసలు ఇచ్చారు మాకు ఇదేనా? ఒక్కొక్కరు 1,000 రూపాయలు, ఒక్కొక్కరు 2,000 నోట్లు, పచ్చనోట్లు కూడా ఇచ్చారు. ఇస్తే తీసుకున్నారు కొంతమంది, పైసలు తీసుకోవాలి మళ్ళీ పోయి ఇంకోటి కేలో ఓటు అట్లా వేసారు. అదే అందుకోసమని మిమ్మల్ని అడుగుతున్నాను సార్. నేను డబ్బులు ఇవ్వలేను, స్వచ్ఛంద వేసారు, నమ్మకంతో వచ్చింది, మా మీద నమ్మకం ఉంది కాబట్టి వేసారు. మరి ఎన్నోట్లతో కలిసారు సార్? ఇప్పుడు చిరపల్లి ఎంపీటీసీగా 220 కోట్లు. 220 కోట్లతో కలిసారా సార్? అంటే ఇప్పుడు ఇప్పుడు మీ పదవి ఏంటి సార్? ఇప్పుడు మండలప్రజ మండలప్రజెంట్ అంటే ఇప్పుడు మొత్తం మండలంతా మీరు మండలానికి అధ్యక్షు. మేము మొత్తం మీరు చూసుకుంటాం. ఈ అన్ని మా మండలంలో 22 గ్రామాల్లో 22 గ్రామాల్లో మీరే లీడర్ అన్నమాట. మీరు ఏ పనులు అవసరం ఉన్నా ఏం చేసి పెడతారు కదా సార్? అయితే ఒక కష్టం వచ్చింది సార్, మాకు మీ దగ్గరికి ఎందుకు వచ్చినంటే రానికి విషయం చెప్పడం మర్చిపోయింది సార్. ఇప్పుడు గుర్తొచ్చింది, ఏమన్నా మీ దగ్గర నౌకరు పెట్టిస్తారేమో, ఎందుకంటే ఇంట్లో సంసారం గడచలేదు సార్. పిల్లగాడేమో 15 చదివింటి వాడు రోడ్డు మీద తిరగబట్టే, పిల్లడేమో వీడొచ్చింది పెళ్లి చేద్దామంటే కూడా పైసలు లేవు. అదేమన్నా నౌకరు పెట్టిస్తారంటే మీ అందరికీ, అందుకోసమని వచ్చిన సార్. నువ్వు నౌకరీ గవర్నమెంట్ స్కీమ్లు ఉన్నాయి కదా, నీకు పెన్షన్ వస్తుంది ఎట్లా? ఇప్పుడు 2,000 మేరకు నాకు పెన్షన్ వస్తుంది సార్. పెన్షన్ వస్తుంది కదా, వస్తుంది. నీకు బిడ్డ పేపర్ డబ్బులు ఇప్పిస్తాను. అంటే ఎన్ని పైసలు ఇస్తారు సార్? ₹100,000 ఇస్తారు. ₹100,000 సార్? ₹100,000 అమ్మ, ₹100,000 అంటే న్యాయం సార్? నాకు లేదు, పెళ్లి చేసుకోనికి. పెళ్లి చేసుకో అంటే అదేమన్నా అప్పిస్తుందా? కాదు కాదు, ఒకటి మొత్తానికి ఇస్తారు, మళ్ళీ కట్టేది లేదు. కట్టేది ఏం లేదు. మరి ఇంకా వేరే ఇప్పుడు పెళ్లి అంటే చేస్తామేమో, కానీ ఇప్పుడు రేపు బతకనికి అయితే కాదు కదా సార్? తిరిగి కూరగాయల పోతేనే అంగట్లోకి పోగానే 500 రూపాయలు తీసుకుపోతే 500 రూపాయలు అయిపోతున్నాయి. ఇప్పుడు ఇచ్చే పెన్షన్ 2,000 సరిపోతుంది సార్? మరి మాకు అందుకోసమని నౌకరీ ఏమైనా పెట్టిస్తే ఏమో నాకని అనుకుంది. ఉన్నారు సార్, ఒక కొడుకు ఉన్నాడు, 15 చదివిండు, మనకి ఉద్యోగం లేదు. మొన్న ఎదిగిపోయాడు, తీసుకుపోయినాక 60 పిల్లలు చూసినాం, అంతా మంచిగా ఉన్నాయి. ఆ పిల్లలు ఏమన్నా తెలుసా? నీ పిల్లగాడు ఏం చేస్తారా అన్నసరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు సార్. నీ పిల్లలు పంపించాను సార్. దానికి ఇంకేమన్నా ఇప్పిస్తారా సార్? మళ్ళీ నౌకరీ పేరుకి కూడా వాళ్ళు ఏమన్నా కంపెనీలో మేము చూసుకుంటారు కదా సార్? మీరు అదే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి నౌకరీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నెలకు 6,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది. సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే సంవత్సరానికి 72,000 వచ్చేటివి, నౌకరం కోసం తిరగాల్సిన అవసరం కూడా లేకుండే. సరే, ఏదో కుల పిచ్చితోనో మత పిచ్చితోనో పబ్లిక్ మొత్తం ఓటేసి కాంగ్రెస్ రాకుండా చేశారు కాబట్టి ఆ స్కీమ్ ఇప్పుడు రాదు. ఉన్న స్కీమ్లలో మీకు ఏ స్కీమ్లు అయితే స్టేట్ గవర్నమెంట్ ఏ స్కీమ్లు ఉన్నా అవి మీకు అందరికి అందరికీ చేస్తాను. అయితే ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళు కూడా అందరికి అదే చెప్పినా సార్? ఇప్పుడు ఏ స్కీములు ఉన్నాయి, ఏ పనులు ఉన్నా అన్ని మొత్తం మీకు చూపిస్తాను, నేను చేపిస్తాను చెప్పారా సార్? ఏ స్కీములు అన్ని మా ఊళ్ళో అందరికి చెక్ చేస్తాను, ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో అందరికి చెక్ చేస్తాను. ఇదే కాకుండా మా ఊళ్ళో కళ్యాణ లక్ష్మి కానీ శాఖ ద్వారా కానీ డబ్బులు రేట్లు వస్తాయి కాబట్టి నేనేం చేస్తున్నాను మా ఊళ్ళో ముందే నేను ఇచ్చేస్తున్నాను. ఆ డబ్బులు వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుంటున్నాను. ఒక డిపో బ్యాంక్లో డిపాజిట్ చేసిన అమౌంట్ అమౌంట్ నుంచి డబ్బులు ఇస్తాం షాది ఎవరితో పిల్లలు అవుతుందంటే వాళ్ళకి ఇచ్చేస్తాం. షాది వరకు వచ్చేవరకు 3 నెలలు 6 నెలలు పడుతుంది. కళ్యాణ లక్ష్మి అమౌంట్ వచ్చేవరకు 3-4 నెలలు పడుతుంది. కాబట్టి ఆ అంశం మళ్ళీ అది రిటర్న్ బ్యాంక్లో జమ చేస్తుంది. అయితే సార్ మా మీద బాగా పైసలు ఉన్నాయంటే కదా సార్? నిజమేనా? అట్లా ఏం లేదు, ఉండాల్సినంత వరకు ఉన్నాయి. పెద్దగా అంత కొంతమంది ఇప్పుడు ఉన్నారు కదా సార్, దోసుకొని పెద్ద పెద్ద ఉన్నారు, కొంతమంది ఉన్నారు అవసరం లేదు నాకు. అట్లా కాకుండా ఏదో మన బతుకు తెరువు కరెక్ట్ అయితే మనకు ఉండదు. అన్ని పబ్లిక్ దోసుకోవాల్సిన అవసరం లేదు నాకు. మరి రేపు ఇప్పుడు మా ఊళ్ళకి మరి రేపు మీ మండలకు మీ ఊళ్ళకు రేపు ఏం పనులు చేసి పెడతారు సార్? నేను ఏ సమస్యలు తీసుకుని ప్రయత్నం చేస్తాను. గవర్నమెంట్ స్కీమ్ అన్నీ ఇస్తాను. మరి ఇప్పుడు నాకు గుర్తుంది, నేను ఇల్లు కట్టుకుందామని చెప్పేసాను, నాకు ఎప్పటి నుంచో ఉంది ఆశ. మరి ఆ గుర్తుని తీసేసి ఇల్లు కట్టుకోనంటే
మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తారంటే ఇస్తారు, ఆరు లక్షలు ఇస్తారా సార్? ఇప్పుడు ప్లాట్ ఉందా ఊళ్ళో? మాదే సార్, అది గురిసా నాదే. ప్లాట్ ఉంటే ఆరు లక్షలు వస్తాయి. ఓ గుంటుంటారు. ఆరు లక్షలు వస్తాయి. ఆరు లక్షలు ఆరు లక్షల ప్లాట్ లేకుంటే గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కింద కూడా అప్లై చేసుకుంటే చేస్తాను. మీరు చేస్తారు ఆరు లక్షలు, మిగతా కులాల వరకు 5 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది. 5 లక్షలు మళ్ళా దానికి పైసలు కట్టాలా? అవసరం లేదు. ఏం కట్టాల్సిన అవసరం? అయితే వాళ్ళకి ఏది ఉంటే అవన్నీ పనులు చేసుకోవచ్చు. మళ్ళా ఇప్పుడు ఒకసారి ఒక ఆయన చెప్పింది సార్, ఊర్లో ఆయన పేరు గుర్తొచ్చలేదు అని. ఏమని తెలుసా, ఎలక్షన్ అయ్యేటప్పుడు నాకు ఓటేరి మీరు గెలిపేది, ఓటేరి గెలిపేది మీకు కాలు ముళ్ళు ఎరిగితే పనులు తొమ్మిది ఇస్తా, మీకు ఏది గొంగలు పురుగుని ముద్దు పెడతా అని చెప్పేసి అన్నాడు. అరే ఇంత మాట చెప్పింది కదా పటేల్ అని చెప్పేసి అని అందరు కలిసి ఏం చేసారు, ఓట్లు వేసారు. ఇప్పుడు నువ్వు ఇంటికి పోతే ఏమంటుంది తెలుసా, ఏ ఇడిగి ఇంటికి ఎదుకు వచ్చినావురా ఊళ్ళోకి సపో అని చెప్పేసి అని ఇలా ఓడుతున్నట్ట సార్. అంటే మరి ఓట్లకు ముందు ఒక మాట, ఓట్ల తర్వాత ఒక మాట అంటారు కదా, అట్లా మరి మీరు కూడా ఏమన్నా ఇప్పుడు ఓట్ల తర్వాత కూడా అట్లా అంటారా, లేకుంటే చేసి పెడతారా వాళ్ళు? ఏమంటుంది సార్? మరి ఇట్లా ఓట్ల ముందు మాట మాట్లాడిన నిజమే సార్ అన్నది. ఆయన నిజంగా నేను పోతే నాకు రానేలేదు ఆయన, కానీ నువ్వు రాణించినావు అంటే నువ్వు చేసుకోండి సార్ పనులు, నిజంగా మంచి పనులు చేసుకోండి. అయితే ఇప్పుడు పైసలకు నాకు సంచి తీసుకొని పోతాం అది, ఏడికి తీసుకొని రావాలి సంచి? 5 లక్షల రూపాయలు సంచి తీసుకుపోవాల్సిన అవసరం లేదు, ఆ డబ్బులు నీ భార్య అకౌంట్కి వస్తాయి. మళ్ళీ గ్రామ అకౌంట్లో కలిపి ఇస్తారు సార్? కలిపిస్తే 5 లక్షలు చదువుకున్న నిరుద్యోగులందరూ కూడా నిరుద్యోగ ప్రతి కింద 3,000 ఇస్తామని, ఇదే స్కీమ్ టీఆర్ఎస్ పార్టీ కొట్టి 3,000 పదాలు ఇస్తుందని, ఎలిజిబుల్ ఉన్న వారికి ప్రభుత్వం దగ్గర నుండి ప్రతి ఒక్కరు ఇచ్చే బాధ్యతలు తీసుకుని అందరికి ఇప్పిస్తాను. ఇప్పించుకుంటే వాళ్ళు ఇవ్వకుంటే ఇంతవరకు ఇవ్వలేదు, ఇస్తామంటారు. ఇవ్వకుంటే గవర్నమెంట్ పోరాటం వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి నువ్వు చెప్పి ఇస్తాను. అయితే ఇప్పుడు సార్ ఇప్పుడు ఏం చేయకూడతాయి, ఇప్పుడేమో వాళ్ళు ఏమో కారు కుడతాయి, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏది మన సర్కార్ వాళ్ళు అంతా కారు కుడుతుంది. మరి మీ చేకూరుతోళ్ళు మీరు పనులు చేయాలంటే మరి వాళ్ళు పైసలు ఇస్తారా మీకు? ఇస్తున్నారా? గవర్నమెంట్ ఇస్తున్నారా? స్కీమ్ ప్రకారం ఇవ్వాల్సింది, దానికోసం పోరాటించుకొని వస్తాను. అందులో అందరూ మరి రావేమో రావేమో అని చెప్పేసి అనుకోండి, వాళ్ళందరూ ఏం చేశారు, మళ్ళా కారు గుర్తులో వైద్య చేస్తున్నారు. పని చేసేటప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి స్కీమ్ వచ్చినట్టు చేస్తారు. కానీ మంచి మాటలు చెప్పారు సార్, కానీ మీరు ఎందుకంటే మీరు అన్నట్టు ఒక మాట నాకు బాగా నచ్చింది, కానీ ఇది మీ ఊర్లో కూరలు కూడా మీరు అక్కడే బాగా చేసుకుంటారని విన్నా సార్. అది మరి మా ఊర్లోకి ఏమన్నా చెప్తారా సార్? మీరు ఎందుకంటే ప్రాంత యువత పుట్టి చెప్పదలుచుకున్నాను, మద్యానికి మద్యపానానికి దూరంగా ఉండాలని, దీంతో మీ మీద పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలు అవుతాయి కాబట్టి మద్యపానానికి దూరంగా ఉండాలని జరవాత ప్రాంత ప్రజలందరికీ విన్నవిస్తున్నాను. మీ ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి ఏ ఎక్విప్మెంట్ కావాలన్నా గవర్నమెంట్ కూడా సమకూరుస్తుంది, గవర్నమెంట్ చేయని పక్షంలో నేను సొంత డబ్బులతో కూడా అరేంజ్ చేస్తాను. మీరు ఫిజికల్గా ఫిట్ అయ్యి గవర్నమెంట్ జాబ్స్ మిలిటరీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఏదైనా జాబ్లకు అప్లై చేసుకోవచ్చు. జాబ్ వచ్చి మీ తల్లిదండ్రులను సంతోషపెట్టండి, నెక్స్ట్ జనరేషన్కి మంచి మార్గం చూపించండి, మద్యపానానికి మాత్రం దూరంగా ఉండండి. సారు
నిజంగా పోరలు టక్కర్లే చచ్చిపోతారు అందరూ. వాళ్ళకు మంచి మాట చెప్పినావు సార్. నిజంగా వాళ్ళకు ఆడుకునే అన్ని ఇప్పించినావు అనుకో, వాళ్ళ ఆటలు ఉంటారు ఇంకా మంచి ఏదైనా ఇంత ఉద్యోగం వచ్చిందని చేసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచిగా ఉంటారు కదా సార్. వాడి పిల్లగాడు కూడా వాని పిల్ల పిల్లలతో కూడా మంచిగా ఉంటాడు. ఈ తాగి రోడ్ల మీద వానెంబడి వీనెంబడి తిరిగి టక్కర్ అయ్యి ఇంకా లారాగి ఉంటే దానిపోయి దానికి గుద్దుకుని చచ్చిపోతారు. కానీ మంచి మాట చెప్పినావు సార్. ఈ మాట అయితే శబాష్ అనిపించింది సార్ నాకైతే మీ దగ్గర. మీ దగ్గరకు వస్తే నాకు మంచి మంచి మాటలు చెప్పారు సార్. నేను మీకు ఇక బయట ఇంకెవరన్నా అందరూ చూస్తున్నట్టు మీకోసము మనం పోయిరామా సార్? నేను మళ్ళా వస్తాను సార్. నువ్వు 5 లక్షల కోసం వస్తా తీసుకొని వస్తా. ఏది గుణసంచి తీసుకురావాలా? ఇద్దరం వస్తాం సార్. ఇద్దరు రావాల్సింది. ఇద్దరు వస్తాయి. సరే సార్. మళ్ళీ జాతర ఉందంటే కదా సార్, జాతర కూడా వస్తుంది. సరే సార్, వస్తాం.